శ్రీశైలానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూస్తాను ఉండండి. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడి నుంచి వెళ్తున్నామంటే ప్రజెంట్ ఇప్పుడు మనం కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాయపురం గ్రామం దగ్గర ఉన్నాం అన్నమాట. ఇక్కడ నుంచి అడవి ప్రాంతంలో నుంచి దాదాపుగా శ్రీశైలానికి ఒక 50 కిలోమీటర్ల దాకా దూరం ఉంది. ఈ 50 కిలోమీటర్ల దూరంలో ఈ నల్లమల ఫారెస్ట్ అడవిలో నుంచే వెళ్ళాలన్నమాట. ఇది ఒక సీజన్లో వెళ్తూ ఉంటారు. ఎప్పుడంటే మామూలుగా శివరాత్రికి, ఉగాదికి, ఈ 2 రోజుల్లో ఇట్లా వెళ్తూ ఉంటారన్నమాట. శివరాత్రికి ముందుగా 10 రోజులు ముందుగా ఈ జర్నీ మొదలైద్ది ఈ పాదయాత్ర. అలాగే ఉగాదికి కూడా అట్లాగే వెళ్తూ ఉంటారన్నమాట. చూస్తానండి మీకు వీడియోలో నేను శ్రీశైలం దాకా ఎట్లా వెళ్తున్నాను, ఈ అడవి ప్రాంతంలో ఎలా వెళ్తున్నాను మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెంకటాపురం గ్రామం దగ్గర శివాలయం టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచే మనకి పాదయాత్ర అనేది మొదలవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు మనం వాటర్ అనేవి, ఫుడ్ అనేది ఇక్కడ నుంచే మనం తీసుకుని వెళ్ళటం చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఊర్లో దొరుకుతాయి, తర్వాత మనం అడవిలో పోయిన తర్వాత దొరకడం చాలా కష్టము. ఇప్పుడైతే మనం వెంకటాయపురం గ్రామం ఆత్మకూరు మండలం కర్నూలు జిల్లాలో ఉన్నాం అన్నమాట. ఇక్కడ మనకి పక్కన కనిపించే హోటల్స్లోనే మనం వాటర్ బాటిల్ అన్నీ తీసుకుని వెళ్తే మనకి చాలా సేఫ్టీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇట్లా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. మీ ఇప్పుడు మిగతా వాళ్ళు వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. మనం ఊరు బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా హెచ్పి పెట్రోల్ బంక్ అనేది కనిపించదు అన్నమాట. ఈ హెచ్పి పెట్రోల్ బంకు పక్కగా మట్టి రోడ్డు ఒకటి ఉంది. ఆ మట్టి రోడ్లోంచి మనం వెళ్తే మనం నల్లమల అడవుల్లోకి వెళ్తాం అన్నమాట. ఈ నల్లమల అడవిలోంచి ఎట్లా మనకు వెళ్తా ఉండగానే చాలామంది జనం అయితే కనిపిస్తూనే ఉంటారు మనకి. ముందుగా చాలామంది కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా పెట్రోల్ బంక్ పక్కనే, ఇక్కడ మనకి అది వెంకటాపురం గ్రామం. ఆ గ్రామంలోంచి కూడా వస్తారు, వచ్చిన వాళ్ళు కూడా ఇదే రూట్లో కలవాల్సిందే. నేను స్ట్రైట్ ఈ రూట్లో వచ్చి మట్టి రోడ్లోంచి ఇట్లా ఎట్లా వస్తున్నాను అన్నమాట. అలాగే మనం ముందుకు వెళ్తూ ఉంటే చాలామంది మనకి కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ ఉగాదికి ఎక్కువగా కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారు అన్నమాట. ఇప్పుడు ఈ ఉగాది పండుగకి వాళ్ళే ఎందుకు ఎక్కువ వస్తారు అనేది ఇక్కడ లోకల్ వాళ్ళని కొంతమందిని అడిగి కనుక్కున్నాం ఫ్రెండ్స్. మనకి ఒక ఆంటీ మనకి పూర్తిగా చెప్పింది, ఆ మీకు కూడా వినిపిస్తాను. ఆ మాటల్లోనే మనం విందాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, విందాండా. మీరు లోకల్ అమ్మా? ఇక్కడేనా? ఐదు గంటలప్పుడు పోయినారు మా ఎల్లుడు, మా తమ్ముడు, పెండ్లాం పిల్లలు అందరు 5 మంది ఏకునా. అదే ఇచ్చినప్పుడు 5 గంటలప్పుడు మాలోడు తాపలెక్కి బయలు వినిపోయినారంట. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ సీజన్లో ఎప్పుడెప్పుడు వెళ్తూ ఉంటారు? ఇటు ఉగాది శివరాత్రికి. ఈ ఉగాదికి ఎన్ని రోజులు ముందు వెళ్తా ఉంటారు లేదంటే శివరాత్రి పోయంగానే ఉగాదికి మొదలు పెడతారు పరిచయలు. కానీ శివరాత్రికి శివసామిలో ఒక 10 రోజులు ఉంటే శివరాత్రి పండుగ అనగా నడుచారు పరిచయలు. అదే ఇల్లు శివసామి, మా శివసాములు ఈ పరిచయలు అక్కడ కర్ణాటక నుంచి రావాలి కాబట్టి 20 రోజులు నెల అయిందంట నడుచవాటి వాళ్ళు అక్కడ నుంచి. సాక్షులు కాళ్ళ కట్టుకునే సాక్షులే 4-5 సాక్షులు తీసేసినారంట ఒక్కొక్కరు నడక. వాళ్ళు సుమారుగా 20 రోజులు 25 రోజులు అయిందంట నడవటి. శివరాత్రి పండుగ పోయినాక 4-5 రోజులకు మొదలు పెడతారంట అక్కడ నుండి రానికే వాళ్ళు. శివరాత్రికి ఇక్కడికి వెళ్తారు కదా, శివరాత్రి రోజు ముందు, శివరాత్రి ముందు వస్తారా లేకపోతే? శివరాత్రి ఒక వారం ఉంటే ఒక వారం 10 రోజులు ముందుగానే వస్తారు అన్నమాట. పోతారు ఇక్కడ నుంచి నడుచుకుంటా ఈ రూట్ లో. ఈ రూట్ లో ఇట్లా ఈ ఫారెస్ట్ లో కూడా నడిచి వెళ్ళడానికి కారణం ఏంది? ఒక మొక్కుబడి మీద వెళ్తా ఉంటారా? మొక్కుబడి మీద ఈ పరిచయంలోకి ఏందనుకో, మన శివసాంగులు అంటే శివమాల వేసుకుంటారు, మాల దీనికి ఇరుముడిలో ఎనికి పోతారు మనోళ్ళు శివసాంగులు. వీళ్ళు పరిచయంలో అట్లే అప్పుడు పూర్వం కాలంలో శివ వాళ్ళు పరిచయంలో అక్కడ నుండి కర్ణాటక నుంచి వస్తుంటే వాళ్ళ అమ్మడి వస్తుండేదంట, ఆ ఇంట్లో పుట్టినదంట దేవత ప్రేమరామ్మ. ప్రేమరామ్మ మనిషి రూపంలో ఆ కర్ణాటకకి వెళ్ళి పుట్టినదంట. వాళ్ళు దేవుని కాడికి అని పోతున్నారు శివయ్య కాడికి. శివయ్య కాడికి అని పోతుంటే వామెని ఎమ్మడి పెట్టుకుని ఇంత పిల్లనంట అప్పుడు తోలుకొని వస్తున్నారు వామెని. శ్రీశైలం తోలుకొని అక్కడ నుండి ఎన్నాళ్ళైందో అక్కడ నుండి రానికి ఇక్కడ ఆ పాప బ్రహ్మరామ్మ అనేది బాగా కొంచెం అంతా ఇంత బాగా సుమారుగా అయినదంట. శ్రీశైలం తోలుకపోయినాక ఇంకా ఆమె ఇంకా రాకుంటుందంట ఇంకా శివయ్యకాడ. అక్కడే ఆగిపోయిందా శివాయిని మెచ్చి ఇంకా బొత్తిగా ఇంకా నిలిచిపోయిందంట ఇంకా. ఆమె శిలా అట్లనే ఉంది కదా,
నేను ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తుంది చూద్దామని. అసలు రూట్ లో ఎట్లా ఏంది, జనాభా ఎక్కువ ఎందుకు వెళ్తున్నారు ఏందని తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. శివయ్యని మెచ్చి ఆమె ప్రేమరా మా శివయ్య కాడనే నిలిచిపోయింది. వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఇంకా పరిచయాలు మా ఇంటి ఆడపిల్ల మా కుంటింటి ఆడపిల్ల కాదని చెప్పి వాళ్ళు అభిమానంతో పుట్టినింటోళ్ళు పోతుంటారు. ఇప్పుడు పరిచయాలలో ఆమె పుట్టినింటోళ్ళే ప్రేమరామ పుట్టినింటోళ్ళే వాళ్ళు కర్ణాటక నుంచి మన ఆర్డర్ కాకుండా అవతల నుంచి నడిచి వస్తున్నారు అన్న వీళ్ళు. అయితే మొత్తం మీద శివరాత్రికి ఉగాదికి మంచిగా ఈ రూట్ నడుతాయి. విడిగా అయితే వెళ్ళరు, విడిగా ఓరు ఎక్కువ ఎక్కువ పోరు, విడిగా ఓరు కానీ విడిగా పోవాలన్నా కానీ ఎక్కువ 10 మంది లోపు ఉన్న 10 మంది ఉన్న పంపిరా అంటున్నారు కదా, పోరు శివరాత్రికి ఉగాదికి. ఉగాదికి 10 రోజులు ముందుగా కదా, 8 రోజులు ఈ చెట్ల కర్ర పోతే 7 కోట్లు పేద పుల్లలు ఉంటాయి. ఈ చెట్ల కర్ర కద్దాడ సిద్ధమాన కాడ వచ్చి చెట్ల పైన ఆటలాడుకుంటాయి అవి. లోపలికి పోతే 7 కోట్లు పేద పుల్లలు ఒక్కరు కూరనా, ఇంత జనం అవుతున్నారు కదా సీమము ఒక చిటక్కి అనకుండా పోతారు చూడు వాళ్ళడికి. ఆయన తావుకు ఆయన బల జేడుచుకుంటాడు. అయితే ఒకరికైతే కాళ్ళకి ఇంతింతలా బట్టలు కట్టుకొని నడసలేక తొడవలు రాసుకపోయి నీరుంకుంటా పోతుంటారు. ఆయన ఆయన కాడికి చేర్చుకుంటాడు ఆయన శివయ్య. సరే సరే, మనిషిలోన ఏ ప్రాబ్లం ఉన్నాక ఆయన కాడికి దారి పట్టినామంటే మనం ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. అటువంటి భక్తి చూడు ఆయనకు శివయ్యకు. అలా చాలా మంది అయితే జనం పోతానే అట్లా వెళ్తూనే ఉంటారు. అట్లా పాటలు పాడుకుంటూ గ్రూపులుగా వెళ్తూ ఉంటారు అన్నమాట. మనకి అలాగే మనకి ఇట్లా బోర్డులు కూడా కొన్ని బోర్డులు మనకి సేఫ్టీగా ఇట్లా పెట్టి ఉంటాయి. మనం ఎట్లా వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళాలి అని చెప్పి మనకి శాంపిల్గా అట్లా బోర్డులు కూడా పెట్టి ఉంటారనమాట. ఇట్లా మనం అడవిలో పోతుంటే మనకి ఏ టైంలో రావచ్చు ఏంటి అనేది ఇక్కడ కూడా కొన్ని మన కన్నడ వాళ్ళకి తెలుసుకోవడానికి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవడానికి కూడా మనకి ఇట్లా బోర్డులు ఉంటే మనకి తెలుగు వారికి కూడా ఇట్లాగే బోర్డులు పెట్టి ఇట్లా ఈ టైంలో రావాలి, ఇట్లా దర్శనం ఉందని చెప్పి ఇంత ఫీజు అని చెప్పి కూడా అభిషేకానికి ఇట్లా అని చెప్పేసి కూడా ఇట్లా బోర్డులు కూడా ఇక్కడిక్కడ అక్కడక్కడ పెట్టుండి ఫారెస్ట్లో చూస్తున్నారు కదా. ఇట్లా ఈ టైం దాకా ఉంటే ఈ టైం దాకా ఉండవు అని చెప్పేసి మనకి మంచిగా ఇట్లా రాసి బోర్డులు పెట్టించారు. ఫ్రెండ్స్ మనం ఇంకా మనం ఇట్లా ముందుకు వెళ్తూ ఉండగా మనకి ఒక ఆంజనేయ స్వామి గుడి వచ్చింది అనమాట. ఈ ఆంజనేయ స్వామి గుడి కాడికి వచ్చేసి మనం ఇక్కడ ఒక కొబ్బరికాయలు తీసుకుని కొబ్బరికాయ కొట్టుకుని ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని మంచిగా వెళ్ళొచ్చు. నేను ఆంజనేయ స్వామి వీడియో తీసేటప్పుడు ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ ఒక పాదాలు అయితే చెక్క పాదాలు అయితే ఉన్నాయి అనమాట, అవి కూడా వీడియో తీశాను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది మనకు కనిపిస్తుంది ఆంజనేయ స్వామి అనమాట. ఇక్కడ రూపా బిళ్ళలు కూడా అట్లా అతికిస్తున్నారు, కాయిన్స్ ఏమైనా ఉంటే అతికిస్తున్నారు. చాలామంది కాయిన్స్ అయితే అతుక్కుంటున్నాయి. ఇలాగే నేను ఇంత ముందు ఎక్కడ చూశానంటే ఇదే ఆంజనేయ స్వామి విగ్రహానికి ఇట్లా కాయిన్స్ ఇట్లా అతికించడం గుంటూరు జిల్లాలోని మంగళగిరి నరసింహస్వామి గుడి కాడ చూశాను అనమాట. చూడండి ఇట్లా చెక్క పాదాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ చెక్క పాదాలు వెనక పక్క ఉన్నాయి అన్నమాట, ఎవరు చూడలేదు. నేనైతే చూసి ఇట్లా వీడియో ఫోటో తీసుకున్నాను. ఆంజనేయ స్వామి టెంపుల్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకు ఒక 1/2 కిలోమీటర్లోనే ఇట్లా మనకి మసీదు కూడా ఒకటి కనిపించింది. ఈ మసీదు కానించి కూడా మనం ఇట్లా పక్కగా వెళ్ళాలన్నమాట. మసీదు పక్కగానే అక్కడక్కడ బోర్డులు కూడా ఉంటాయి. ఈ బోర్డులు పెట్టి మీరు కూడా చదువుకొని జాగ్రత్తగా వెళ్ళండి. మసీద్ దాటిని కానీ చిన్న పల్లెటూరు కూడా వచ్చింది అనమాట. ఆ పల్లెటూరు కూడా చూపిస్తాను. ఈ పల్లెటూరులో అక్కడక్కడ కూడా భోజనాలు కూడా సౌకర్యం పెట్టారనమాట, అన్నదాన సౌకర్యం పెట్టారు. అది కూడా చూపిస్తాను, చూస్తాను ఫ్రెండ్స్. ఇట్లా మనం ఈ రూట్లోనే ఇట్లా ముందుకెళ్ళాలి. ఇది ఒక పల్లెటూరు అనమాట. చూడండి అక్కడక్కడ బోర్లు కూడా ఉండేవి కానీ ఆ బోర్లు అయితే ఇప్పుడు రిపేర్లో ఉన్నట్టుండి. మరి పల్లెటూరులోకి మరి ఎట్లా ఉంటున్నారో ఏమో తెలియదు కానీ చూడండి వాటర్కి అయితే చాలా ఇబ్బందిగా ఇక్కడ ఇక్కడ చూస్తున్నారుగా. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ అన్నాలు తినేసి వాటర్ అనేది మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటే బాటిల్లో మంచులు పట్టుకుని ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందు మనం మూవ్ అవ్వాలి, ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ముందుకు వెళ్ళిపోతే మనకి ముందుకి వెళ్తూ ఉండగా అక్కడక్కడ కూడా పుట్లకి పూజలు చేస్తూ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాగా ఆ పూజలకు చేసేవాడు కూడా మన దగ్గర ఏముంటే ఇట్లా కొబ్బరికాయ కూడా కొట్టుకొని ఇట్లా పూజ చేసుకుని కూడా వెళ్తూ ఉంటారు చాలామంది.
అట్లాగే కొంచెం మనం ముందుకెళ్ళిన తర్వాత వీరభద్ర స్వామి గుడి ఒకటి వచ్చింది అనమాట. ఆ గుడి కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ గుడి కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆ గుడికాడి నుంచి మళ్ళీ మనకి మెట్ల మార్గం స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు దాకా మనం వచ్చింది ఒక వంతు, ఇక్కడ నుంచి ఒక వంతు ఉండిద్ది అనమాట. ఇక్కడ నుంచి మెట్లు ఎట్లా ఉంటే మీకు వీడియోలో చూపిస్తాను. మనం ఇట్లా ముందుకు వచ్చేటప్పుడు మనకి ఒక కాలవలా కనిపిస్తుంది చూస్తున్నారు కదా, అక్కడ కొంచెం వాటర్ అనేది నడుస్తామండి, చిన్న కాలవ. ఈ కాలువ దాటిన కాంచి మనకి కొంచెం ఒక హాఫ్ కొంచెం ముందుకెళ్తే మనకి వీరభద్రస్వామి గుడి కనిపించింది అనమాట. నేను ఇక్కడ ఈ కాలువలో నీళ్ళు అయితే చల్లగా ఉండి ఈ ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని గుడికాడికి వెళ్ళిపోయాను. మనకి ఆ గుడికాడ చిన్న చెరువు, వాటర్ తాగడానికి ట్యాంకీలు కూడా ఉన్నాయి అనమాట. ఆ గుడికాడ మనకి మెట్లు కూడా మార్గం కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఆ గుడి దాకా బైకులు కానీ కార్లు కానీ వెహికల్ అనేది వస్తాయి. ఈ రూట్లో వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి అనమాట. బళ్ళు చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఇక్కడ మనం కాయలు తీసుకొని, కొబ్బరికాయలు తీసుకొని గుడికాడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టుకొని కొద్దిసేపు అక్కడ గుళ్ళో కూర్చోడానికి మనకి ప్లేస్ అనేది ఉందన్నమాట. మీకు ఆ స్వామివారి కూడా చూపిస్తాను. అక్కడ లైట్, స్వామివారి కాడ అయితే లైటింగ్ అయితే ఏం లేదనమాట, మామూలుగా దీపారాధన లైటింగ్ అనమాట. అది కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. స్వామివారు కొంచెం కనిపిస్తున్నారు చూడండి, మీకు చూపిస్తాను. కొంచెం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు గుడి బయట ఉన్నాం అన్నమాట. ఇప్పుడు గుడి లోపలికి వచ్చేసాము. స్వామివారిని చూపిస్తాను మీకు, చూడండి. కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తాను. మనకి కనిపిస్తున్న దీపారాధనలోనే కనిపిస్తున్నారు అన్నమాట స్వామి వారు. చూడండి ఎంత బాగున్నాడు స్వామి. ఇట్లా మనం స్వామివారిని దర్శించుకొని మనం కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత స్వామివారి శిల్పాలు కూడా ఉన్నాయి అన్నమాట. శిల్పాలు కూడా చూసుకుని శివలింగాలు చూసుకో, ఇలా శివలింగాలు పక్కన శిల్పాలు కూడా ఉన్నాయి అన్నమాట. అవి కూడా చూపిస్తాను. నంది విగ్రహాలు కూడా, శిల్పాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను అన్నమాట మీకు ఫ్రెండ్స్. అలాగే చెరువులు కూడా ఎలా ఉండి, ఆ వాటర్ కూడా ఎలా ఉండి కూడా చూపిస్తాను. ఆ చెరువులో స్నానాలు చేయడానికి అయితే నీళ్ళు అయితే బాగోలేదు, నీళ్ళు అక్కడ చాలా బ్లాక్గా అయిపోయండి, మురికి మురికిగా అయిపోయింది అన్నమాట. ఇట్లా శిల్పాలు చూసుకుంటా మనం కొంచెం బయటికి వెళ్ళిపోతే కూర్చోడానికి మంచిగా ప్లేస్ మనకి అరుగులోనే ఉండే అన్నమాట. ఇట్లా మండపంలా ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ స్టే చేయవచ్చు అన్నమాట. ఇక్కడ కొంచెంసేపు కూర్చొని మనం ఇంకా బయటికి వెళ్ళిపోదండి. నంది విగ్రహాలు చూపిస్తున్నాను చూడండి, అన్ని పగలగొట్టేశారు అనమాట. రాళ్ళతో చెక్కిన విగ్రహాలు ఇవి చూస్తున్నారు కదా. ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఉగాది సందర్భంగా కాబట్టి అన్నదాన సౌకర్యం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చెట్టు, అది మామిడి చెట్టు అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ చెట్టు. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది చెట్టు, చాలా ఎంత హైట్ పెరిగిపోయిందంటే ఈ మామిడి చెట్టు. ఇంత పెద్ద చెట్టు నేను ఇంతవరకు చూడలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇక్కడ చాలామంది వెహికల్ వచ్చేసి ఉండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకే వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంక వెనక్కి వెళ్ళిపోవటమేను, ఏ వెహికల్ వచ్చినా కానీ. ఇంతవరకు అయితే రోడ్డు మార్గం ఉంది రావడానికి. ఇంకా అక్కడి నుంచి మనకి ఇది కూడా మనకి కనిపిస్తున్న చెట్టు, ఇది కూడా మామిడి చెట్టు అన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అన్నం తినేసి ఇక్కడ వాటర్ పట్టుకొని మంచిళ్ళు కూడా పట్టుకుని వెళ్ళండి. ఇది ఇప్పుడు ఇదేనమాట చెరువు చూడండి. ఇక్కడ ఈ చెరువులోనే స్నానం చేయాలంటే చాలా వాటర్ అయితే చాలా బ్లాక్గా ఉంది. ఇక్కడ వాటర్ స్నానాలు చేసి ఇక్కడి నుంచి వెళ్తారనమాట పొద్దున్నే లేచి వచ్చిన కాంచి. చూస్తున్నారు కదా వాటర్ అయితే అసలు ఏం బాగాలేదు. ఇప్పుడు నేను అట్లాగే కొంచెం స్నానం చేయకుండా ముందుకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత గుడికాడ స్నానం చేసామన్నమాట. ఆ వాటర్ చూస్తే స్నానం చేయబుద్ధిగా లేదు నాకైతే. ఇక్కడ అన్నదానం కార్యక్రమం అయితే జరుగుతుంది కాబట్టి అన్నం తినేసి కొంచెం ఇక్కడి నుంచి బయలుదేరామన్నమాట. ఇక్కడ సందాలు ఇచ్చేవాళ్ళు సందాలు కూడా రాసేస్తున్నారు.
ఇక్కడ మంచులు దొరికి ఇప్పుడు మనం వాటర్ పట్టుకున్న ఇది ఒక చిన్న బావి అన్నమాట. ఇవి కూడా చూడండి ఎంత అంటే నీట్నెస్, ఇంకా మెయిన్నెస్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఎవరు ఫాలోఅప్ చేయట్లేదు. చూస్తున్నారు కదా ఎట్లా ఉందో, అంత డస్ట్ పట్టిపోయి ఉంది వాటర్ అంతా. ఇంకా ఇక్కడ నుంచి మనం మెట్ల మార్గం చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ మెట్ల మార్గం కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదన్నమాట మెట్ల మార్గం. ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కాలి. ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని మెట్ల మార్గంలో పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి సినిమా ఏరియా లెవెల్లో ఉండిద్ది. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానో నేను నెక్స్ట్ పార్ట్ 2లో మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్.